ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వివిధ పార్టీల్లో రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. సీట్ల కోసం అభ్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. అవకాశం దొరికితే సీటు దక్కించుకోవాలనే ప్రయత్నంలో బిజీ అయ్యారు. ఇందులో భాగంగానే ఏపీలో జనసేన వైపు కొందరు మాజీలు చూస్తున్నారు. తాజాగా విశాఖలోని ఓ మాజీ మంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారట. ఇదే దారిలో విశాఖ జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు పోటీ పడుతున్నారట. విశాఖ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు పలువురు జనసేన పార్టీ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ పార్టీ నేతలు కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీలకమైన నేతలను పార్టీలోనికి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ పార్టీలలో పనిచేసి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం కోసం ఎదురుచూసి భంగపడిన వారు కూడా తమ అదృష్టం పరీక్షించుకోవడానికి జనసేన వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం తుఫాను బాధితులను పరామర్శించేందుకు విశాఖపట్నం చేరుకున్నారు. ఆయన ఎప్పటిలాగే రిషికొండలోని సాయి ప్రియా రిసార్ట్లో బస చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పసుపులెట్టి బాలరాజు అక్కడ ఆయన్ను కలిశారు. విశాఖ జిల్లాలో గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య ఇంతకు ముందే జనసేనలో చేరారు. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే బొళ్ళెం ముత్యాల పాప ప్రస్తుతం తటస్థంగా ఉన్నారు. ఆమెను జనసేన ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. అలాగే మాజీ మంత్రి సీనియర్ నాయకులు కొణతల రామకృష్ణను కూడా పార్టీలోకి రమ్మని కోరుతున్నారట. ఆయన వస్తే అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుందట. ఆయన వెళితే మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కూడా వెళతారని చెబుతున్నారు. ఇక కొణతాల ప్రియశిష్యుడు పీవీజీ కుమార్ను మూడుగుల నుంచి పోటీ చేయవలసిందిగా కోరుతున్నట్లు సమాచారం జరుగుతుంది. చౌడవరంలో ఇప్పటికే పీవీఎస్ఎన్ రాజు జనసేనలో చేరారు. అయితే అక్కడ నుంచి కరణం ధర్మశ్రీని కూడా ఆహ్వానిస్తున్నారనే మాట వినిపిస్తుంది. యలమంచిలిలో తెలుగుదేశం తరపున గత ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి ఆఖరి నిమిషంలో భంగపడిన సుందరం విజయ్ కుమార్ జనసేనలో చేరబోతున్నారు. పాయకారావుపేటలో మాజీ ఎమ్మెల్యే చంగాల వెంకట్రావు కుటుంబ సభ్యులకు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. అనకాపల్లి సీనియర్ నాయకులు దాడి వీరభద్రంరావు కుమారుడు దాడి రత్నాకర్కు అవకాశం ఇస్తారని పార్టీకి రమ్మని కోరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక విశాఖ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలకు మాత్రం చాలా చోట్ల సీనియర్ నాయకులు అందుబాటులో లేరు.